ఏమంటారంటే కామ్రేడ్, కామ్రేడ్ అంటే కమ్మ రెడ్డి, తెలుగు రాష్ట్రాల్లో కమ్మ రెడ్డి అవును వీళ్ళు మాత్రం అవుతారు. మీరే చెప్తారు, మీరే చెప్తారు. నారాయణ, చాడ వెంకటరెడ్డి, మళ్ళీ కూనంనేని సాంబశివరావు, అక్కడ రాఘవులు, తమ్మినేని వీరభద్రం. కమ్మారెడ్లకు తప్ప కామ్రేడ్ రాష్ట్ర సెక్రటరీ అయ్యే అవకాశం వేరే వాళ్ళకి రాదా? వీటికి సమాధానం, వీకర్ సెక్షన్స్ ఎందుకు గారు? వీటికి సమాధానం చెప్పి 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 అలసిపోయాం. ఆయన ఒకసారి అడిగారు కాబట్టి చెప్తా. మా పక్కన రామకృష్ణ ఉన్నాడు, ఏపీ సెక్రటరీ. ఆయన ఈ సెక్షన్ గారు. మా అసలు బాస్ ఉన్నాడు మాకు, జనరల్ సెక్రటరీ కాదు. తెలంగాణలో ఒక జిల్లా ఒక కమ్మ, ఒక జిల్లా రెడ్డి, మిగిలిన అన్ని జిల్లాల్లో బీసీలు ఎస్సీలు జిల్లా సెక్రటరీ. రాష్ట్ర కార్యదర్శులు ఎందుకు గారు అని అవుతారు? ఇక వాళ్ళే కార్యదర్శులు, వీకర్ సెక్షన్ ఎందుకు గారు? ఇక అవుతారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు వీకర్ సెక్షన్ నుంచి? ఇప్పుడు అయ్యాడుగా. సుధాకర్ రెడ్డి ఉండే, ఏపీ అయ్యారు, నారాయణ అయ్యారు, చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, కమ్మలు, రెడ్లు తప్ప వేరే వాళ్ళకి ఎందుకు రాదు? మీ రాజ్యాధికారం ఏమో కావాలి వీకర్ సెక్షన్ అంటారు, మీ పార్టీలోనేమో వీకర్ సెక్షన్స్ ఫ్యాషన్. మీది ఒక ఫ్యాషన్, మీకు ఒక ఫ్యాషన్. నేను చెప్పేదాన్ని ఏమో అంగీకరించరు. రాజా ఎందుకయ్యాడు, రాజా ఎందుకయ్యాడు అని ఎందుకు అడగరు మీరు? పక్కన రామకృష్ణ అయ్యాడు అని దాన్ని ఎందుకు ఒప్పుకోరు? ముందు సురవరం సుధాకర్ రెడ్డి ఉండే అయితే ఏమి? సో ఆయన త్యాగం లేదా? సో ఆ కులం పుట్టాడా తెలిసి మహామేధావి సుధాకర్ రెడ్డి గారు మామూలు కాదు. మరి దాన్ని కూడా తప్పు పడతారా? నీకు అట్లయితే గౌతమ బుద్ధుడు ఎందుకు అయ్యాడు? గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని అదే చెప్పాడు అంటే మరి కుల రాజ్యాధికారం కావాలి వీకర్ సెక్షన్ ఎందుకు అన్నప్పుడు గౌతమ బుద్ధుడు కూడా కులం కడతారు? మీరెందుకు అవకాశం కల్పించారు అని చెప్పి వీకర్ సెక్షన్ చేస్తున్నాం కదా. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఉంటుంది భరత్ గారు, పెద్దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. నేను ఇవాళకి వాళ్ళు వచ్చి ఒక అమ్మ ఒక రెడ్డో పొల్లైన ఎల్లైనా తీసుకొచ్చి సెక్రటరీ పెడితే ఊరుకోరు. దానికి చిన్నతనం నుంచి అది ఉన్న నిర్మాణ సెటప్ ద్వారా రావాల్సిందే. నిర్మాణ సెటప్ ద్వారా వచ్చే క్రమంలో ఇవాళ మాకు యూనియన్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది నిర్మాణ సెటప్ ద్వారా వచ్చేస్తుంది? ఇక దాన్ని ఆపలేవు, నువ్వు ఆపలేవు. కానీ 2024లో ఉన్నాం. బీజేపీలో బీసీ అధ్యక్షులు అవుతున్నారు, కాంగ్రెస్ లో బీసీ అధ్యక్షులు అవుతున్నారు. కిషన్ రెడ్డి లాస్ట్ 15 ఇయర్స్గా బీసీలే ఉన్నారు. లక్ష్మణు, బండి సంజయ్, తర్వాత ఈటెల రాజేందర్ ఎలక్షన్ కమిటీ కన్వీనర్. కాంగ్రెస్ చూస్తే బొత్స సత్యనారాయణ, కేకే వి హనుమంతరావు, అక్కడ ఇప్పుడు దళితుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు అయ్యారు. ఒక దళితుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ అధ్యక్షుడు అయినప్పుడు, లేకపోతే రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళు అయినా, మా దళితుడు మా జనరల్ సెక్రటరీ అయింది ఒప్పుకోవే. రాజాగారు రాష్ట్రాల్లో రామకృష్ణ అయ్యాడు, దాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? అయ్యాడు కదా, అయ్యాడు కదా, పక్కన అయ్యాడు కదా. ఇన్ను మీరు అడిగితే నన్ను అడుగుతారు. అయ్యింది ఒప్పుకోరు, అయ్యింది ఒప్పుకుని ఇక్కడ ఎందుకు అవ్వలేదు? జాతీయ నాయకత్వం చూస్తే వాళ్ళకు ప్రకాష్ కారత్, సీతారాం యెచూరి, కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు ఉంటారు. మొన్న ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ పార్టీలో ఉండొద్దా? మీరు ఉండొద్దా? మీరు అధికారం ఇవ్వాలి కదా, మీరు రాష్ట్ర కార్యదర్శిగా, లేకపోతే జాతీయ అధికారం అనేది నువ్వు నేను చెప్తే కాదు. ప్రజలు మాకు సిస్టమ్ ఉంటుంది, దానిలో ప్రజలే మంచి, మా ఎవరు మంచి లీడర్ అనుకున్నారు అందరినీ వాళ్ళే. ఇప్పుడు మీరు మీ కార్యదర్శి వర్గంలో ఎంతమంది ఉన్నారు వీకర్ సెక్షన్? వీకర్ సెక్షన్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు? అందరూ ఉన్నారు రాష్ట్ర కార్యదర్శి వర్గంలో. రాష్ట్ర కార్యవర్గ సభ్యు కార్యవర్గంలో 4-5 తప్పితే అందరూ వీకర్ సెక్షన్సే. మీరు వచ్చి ఒక రోజు రండి, మీకు టీ పార్టీ ఇస్తాం. మీరు మా వాళ్ళందరూ ఎవరెవరు అన్నీ చెప్తాం.